ప్రచారాలకి ఒక ఫైట్ నడుస్తూ ఉంటుంది నీకెంత పబ్లిసిటీ అంటే నాకెంత పబ్లిసిటీ సార్ నువ్వు పసుపు రంగు వేసుకున్నావు నేను నా రెండు రంగులు వేసుకుంటాను సార్ నీ రంగు నాపిస్తానంటే నీ రంగు ఇదిగో ఇది తిట్టుకుంటున్నారు ఆంధ్ర రాజకీయాల్లో ఇది విచిత్రం సరే అది మాములుగా వాళ్ళిద్దరు రాజకీయంగా కొట్టుకుంటున్నారంటే అన్నిటికంటే కీలకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే మనందరం చదువుకున్నాం మనం చిన్నప్పుడు పుస్తకాలు స్కూళ్ళల్లో ఫ్రీగా ఇస్తుండేవాళ్ళు పేద పిల్లలకి అనే అప్పుడు కులాలు కూడా చూసేవాళ్ళు కదా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇట్లాంటిది ప్రతి ఒక్కళ్ళకి కూడా చదువుకునేటువంటి వాళ్ళల్లో ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రతి పిల్లలకి కూడా స్కూల్ పుస్తకాలు ప్రతి ఏడాది ఫ్రీగా ఇస్తుండేవాళ్ళు అది ఫ్రీగా ఇచ్చినటువంటి పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉచితంగా అందజేయబడింది అని రాసిచ్చేవాళ్ళు నేను చదివిన చిన్నప్పుడు దాదాపుగా చాలా వరకు ఇప్పుడు కొత్తగా ఈ పుస్తకాలు ఉచిత పుస్తకాలు మీదన కూడా ప్రచారం ముద్దలో ఇప్పుడు జగన్ పే ఫొటోని జగన్ పేరుని వేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ విమర్శ దానికి తెలుగుదేశం హయాంలో అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని పేర్లు పెట్టడం దాంట్లో పిల్లలకు భోజనం పెట్టకుండా పుస్తకాలు యూనిఫామ్స్ ఇవ్వకుండా పాఠశాలలన్నీ మూసివేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు మరోవైపు పాఠ్య పుస్తకాలలో అవకాశం ఉన్న ప్రతి చోట తన ఫోటోతో సహా తన వాళ్ళందరూ బొమ్మలు వేసుకుని ప్రచారం చేసుకున్నారు అలాంటి మీరు ఇప్పుడు మమ్మల్ని ఎట్లా అంటారు గురువిందల్లా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మీడియం అమ్మఒడి నాడు నేడు గోరుమొత్త అమలు చేస్తూ పిల్లలకి యూనిఫామ్ సహా వారికి కావాల్సినవన్నీ ఇస్తూ పిల్లల చేత మామయ్య అని పిలిపించుకున్న జగన్ గారి బొమ్మ పుస్తకాలపై కనిపిస్తే బాబు సహా టీడీపీ నాయకులు సహించలేక దిగజారి మాట్లాడుతున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇందులో విచిత్రం ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టుకొచ్చారు ఏది పదో తరగతి స్టడీ మెటీరియల్లో చంద్రబాబు గారు లోకేష్ గారు అశోక్ గజపతిరాజు గారు వీళ్ళందరి ఫోటోలతో ఉన్నటువంటిది విజయనగరం జిల్లాకు సంబంధించిన అట్లాగే డ్వా కార్యాచరణ ప్రణాళిక అంటూ ఒకదాని మీద అట్లాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పదో తరగతి విషయ విశ్లేషణ మరియు మాదిరి ప్రశ్నాపత్రం అనేటువంటి దాని మీద ఒకటి అట్లాగే కర్నూలు విజయ దీపిక దీని మీద అఖిలప్రియ ఏళ్ళ ఫోటోలు అట్లాగే విద్యాజ్యోతి అనేటువంటిది చంద్రన్న విద్యాజ్యోతి అంటూ ఆ పుస్తకాల మీద వీటి మీద ఇక్కడ ఈ ఫోటోలు చూసేసి చంద్రబాబు గారికి ఏమన్నా ఓట్లేసేశారా టెక్స్ట్ పుస్తకాల మీద చూసేసి పిల్లలకేమన్నా ఓట్లు వస్తాయా లేదా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఓట్లు వేసేసారా వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పి ఓట్లు వేయించారా జగన్ గారికి ఇప్పుడు ఆ ఫో ఫోటోలు దాని మీద వేసేస్తే ఓట్లు వస్తాయా ఇదే అతి పుస్తకాలు టెక్స్ట్ పుస్తకాలు టెక్స్ట్ పుస్తకాలుగా ఉండనిస్తే కాస్త బాధ్యతగా ఉంటుంది వాళ్ళు చేశారు కాబట్టి మేం చేస్తున్నామంటే ఇంకా వాళ్ళనే ఎన్నుకోవచ్చు కదా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నట్టు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నారు అదే దొరదం మేము కూడా చేస్తాం వాళ్ళు చేసిన మేము ఏం చేస్తామనే గడికి ఇంకా ఆలని మార్చుకోవాల్సినటువంటి పని ఏంటి కొన్ని విషయాల్లో బాధ్యత వ్యవహరిస్తే ఇట్లాంటి విషయాల్లో బాధ్యత రహితంగా లేదంటే కనుక అదేదో గొప్పగా ఫీల్ అవ్వడం అనేటువంటిది ఉన్న వాళ్ళు చెప్తుంటారు అది మనం ఆడేసినప్పుడు మనం ఎందుకు వేయకూడదు అట్లా వేయడం కోసం కాదు కదా ప్రత్యామ్నాయం కావాలనుకున్నారు అంతేగాని వాళ్ళు డూప్ కావాలనుకోలేదు కదా అది గుర్తుపెట్టుకోవడం బెటర్ ఏమో ఒక్కసారి ఆత్మసమీక్ష చేసుకోవడం బెటర్